సో 1989 మోటార్ వెహికల్ యాక్ట్ లో సవరణలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద చాలా వరకు డ్రైవర్ అసోసియేషన్స్ కి సంబంధించి స్వాగతిస్తూ ఉంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీని మీద డిస్కషన్ ప్రారంభిద్దాం. మనతో పాటు అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రిటైర్డ్ సిఎల్ఎన్ గాంధీ గారు ఉన్నారు. అలాగే జై డ్రైవర్ అన్న అసోసియేషన్ ప్రెసిడెంట్ యు సిద్ధార్థ గౌడ్ గారు, తెలంగాణ డ్రైవర్స్ సంస్కరణ సమితి ప్రెసిడెంట్ రెడ్డి శ్యామ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతోనే మొదలు పెడతాను గాంధీ గారు. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు 1989 యాక్ట్ లో సవరణలు చేయడం, అంటే విద్యార్హతని తొలగించి డ్రైవర్లందరికీ లైసెన్స్లు ఇవ్వడం ఎలా చూడాలంటారు? అసలు 1989 మోటార్ వెహికల్ యాక్ట్ లో ఏముంది? 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్. ఓకే, మోటార్ వెహికల్ యాక్ట్ 1988. ఓకే, సో ఈ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ లో రవాణేతర డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకున్న వాళ్ళకి చదవటం రాయటం రాన ఉండని అవసరం లే, అంటే విద్యార్హత ఉండని అవసరం లే. కేవలం వాళ్ళు 18 సంవత్సరాలు నిన్నుంటే చాలు అనేది నిబంధన. రవాణా వాహనం నడపడానికి 8వ తరగతి విద్యార్హత ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన. ఈ నిబంధనను తీసివేయాలని రవాణా రంగంలో ఉన్నటువంటి యజమానులు, కార్మికులు కూడా దాదాపు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడాను 10-12 ఏళ్ల నుంచి సానుకూలంగానే ఉండి తీసివేసటమే సమంజసమేమో అని మళ్ళా గుల్లాలు పడుతూ ఉన్నాయి. సానుకూలమైన సూచనలు వస్తున్నప్పటికీ నిబంధనని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము 8వ తరగతి చదవాలి అనే నిబంధనను తీసివేస్తున్నాము అని ఒక ముసాయిదా ప్రకటన చేశారు. ప్రొసీజర్ కొంచెం టైం పడుతుంది. మూల కారణంగా చెప్పాలంటే కొన్నాళ్ళ క్రితం సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఓకే, లైట్ మోటార్ నాన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళకి విద్యార్హత అవసరం లేనప్పుడు ఆ లైట్ మోటారు కేటగిరీలో ఉన్న రవాణా వాహనానికి విద్యార్హత ఉండాలి అంటాం అన్నది సమంజసంగా లేదు, చట్ట విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులోనే మిగిలిన కేటగిరీలకు కూడా మీరు దీని గురించి ఆలోచించండి అని సూచన కూడా చేశారు. రెండోది, రవాణా వాహనాలేమో దాదాపు ఈ రోజున భారతదేశంలో 50 లక్షల వాహనాలు ఉంటే రవాణా వాహనాలు డ్రైవింగ్ లైసెన్స్ రవాణా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు 32 లక్షలు 33 లక్షలే ఉన్నారు. అంటే దాదాపు 22 లక్షల మందికి డ్రైవింగ్ రవాణా రంగం లైసెన్స్ లేకుండా రవాణా వాహనాలు నడుపుతున్నారు అనేది ఈ యొక్క తేడా వల్ల తెలిసొస్తుంది. వాదన కూడా కాదు, ఫ్యాక్ట్స్. రవాణా వాహనాల సంఖ్య ఉన్నది ఇంత ఎత్తులో ఉంటే దానికి తగిన లైసెన్స్ ఉన్నవాళ్ళు ఇంతలో ఉన్నారు. అంటే ఈ గ్యాప్ని పూరించలేకపోతట. మరి ఈ గ్యాప్ను పూరించాలంటే వీళ్ళు ఉద్యోగ సరైనటువంటి ఉద్యోగ భద్రత, ఉద్యోగ సౌకర్యం, ఉద్యోగానికి తగిన వేతనాలు పొందలేకపోతున్నారు. చట్టపరంగా కూడాను వాహనంకి ప్రమాదం జరిగితే డ్రైవర్కి భద్రత లేదు, వాహనం యజమానికి భద్రత ఉండలేదు. ఈ కారణాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఉద్యోగం జనరేషన్ అనేది పూర్తిగా నిజం కాదు, కానీ భారతదేశంలో ఈ రోజున ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ అంటే విద్యా పర్సంటేజ్ 63% ఉందమ్మా. ఓకే, విద్యార్హత పెట్టినందువల్ల 39% మనం తగ్గించినట్టు అవుతుంది. అంటే అనర్హులుగా చేస్తున్న వాళ్ళు అవుతున్నాం. సాధారణంగా ఈ మోటారు రంగంలో డ్రైవర్లుగా చేరేవాళ్ళు సామాజికంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవాళ్ళు. వాళ్ళల్లో నిజానికి అవిద్య ఎక్కువ. మరి ఎప్పుడైతే 8వ తరగతి నిబంధన తలబెట్టినట్టుగా పెట్టారో దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇక లేనట్టు, అర్హత లేనట్టే. ఆ డిస్పారిటీని తొలగించాలి అని రవాణా రంగంలో ఉన్నటువంటి అధికారవర్గంలో ఉన్న అలాంటి వాళ్ళం, కార్మిక వర్గం వాళ్ళు, వాహన యజమాన వర్గం వాళ్ళు 3 రంగాలుగా కూడాను దీన్ని మరి పోరాడుతూనే ఉన్నారు. అది ఈ రోజుకి అది నిజమైంది.
ఎస్. సో సిద్ధార్థ్ గారు, జై డ్రైవర్ అన్న అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మీరు. ఈ నిబంధన ఏదైతే ఉందో దాన్ని సడలించడం నాకు తెలిసినంత వరకు మీరు స్వాగతిస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ మీరు ఎలా సమర్థించుకుంటారు, విద్యా అర్హతని తొలగిస్తే? సో దేశ వ్యాప్తంగా రవాణా రంగం ఆధారపడి ఉంది. సో దేశ వ్యాప్తంగా ఈ ఈ విద్యా అర్హత అనేది తొలగించి డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్స్ కి ఇస్తున్నారు. సో దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటున్నారు? అంటే చదువు మీద అవగాహన లేకుండా దేశమంతా చుట్టి రావడం అనేది కష్టమైన పనే. సో ఎలా సమర్థించుకుంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలు గాంధీ గారి గారికి, ఈ వేదికకు పిలిచినటువంటి ఏబిఎన్ గారికి ముందుగానే నమస్కారం తెలియజేస్తున్నా. మీ వల్ల కూడా మా ఈ మధ్యకాలంలో మా డ్రైవర్లకు చాలా మేలు జరిగింది దాని మూలాన. ఈ యొక్క కృతజ్ఞతగా ఇలాంటి సభ పిలిచినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ విధంగా విద్యా అర్హత లేకున్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము 100% స్వాగతిస్తున్నాం. కానీ మీరు అన్నట్టు ఇదివరకే మీరు ఏమన్నారంటే ఇది చదువు లేకున్నా దేశమంతా చుట్టొస్తున్నాను. నేను ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండొచ్చు మేడం, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు రాష్ట్రాల అధ్యక్షునిగా ఉండొచ్చు. నేను లేని సమయంలో నేను పుట్టకముందు లైసెన్స్ పుట్టినటువంటి వాళ్ళు చాలామంది డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకు బహుశా నాకు తెలిసి అయితే చదువు అసలు రాదు, వేలు ముద్ర తప్ప వేరేది రాదు. అలాంటి వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాలలో ఏ ఊరు చెప్పినా పోతున్నటువంటి ఆ రోజుల్లోనే ఇవాళ నిన్న మా డ్రైవర్ అంటున్నారు మీకు చదువు లేదు కదా మీరు ఎలా పోతారు రాష్ట్రాలని. గూగుల్ తల్లి ఉండగా మాకు మేమెందుకు దండగా అని చెప్పి అని మాట్లాడుతున్నారు. అంటే మేము మనం ఎక్కడికి పోవాలనో మన గూగుల్లో ఒక చిన్న పెట్టుకుంటే, లొకేషన్ పెట్టుకుంటే, మనం పోవాల్సిన ప్లేస్ను మనం చెప్పుకుంటే ఆ ఊరి పేరు ఇమీడియట్లీ తీసుకుపోతుంది. అలాంటి దుండంగా మాకెందుకు అని ఇదే విషయంలో మేము గత కాలంలో 2003 కేసు వేసాం మేడం, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసినప్పుడు వాళ్ళు పట్టించుకున్న సమయంలో సుప్రీంకోర్టులో మా వాదన వినిపించుకున్నాం. సుప్రీంకోర్టులో మా వాదన వినిపించుకుంటే 2018 ఏప్రిల్ 20 అనుకుంటారు, అంటే టెన్త్ క్లాస్ ఏమని ఇచ్చారంటే 7,500 కిలోల బరువు ఉన్నటువంటి వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాల వరకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ లేకుండా తోలొచ్చు అని చెప్పి ఆ ఒక లాస్ట్ ఇయర్ చేసినటువంటి ఆ యొక్క సుప్రీంకోర్టు పంపించినటువంటి జీవో కానీ ఆ సవరణ కానీ చాలా ఆనందం అనిపించింది. ఈ లోపల ఇది రావడం ఇంకా చాలా ఆనందం అనిపిస్తుంది మాకు. అంటే మేము కోరుకుంటున్నది ఏంటిదంటే మేడం, చదువు రాని వాళ్ళు మాకు డ్రైవర్ అంటే డ్రైవింగ్ వృత్తి అంటే చదువుకు డ్రైవర్ వృత్తికి అనుసంధానం లేదు మాకు. మా చేతి డ్రైవర్ వృత్తి అనేది మా చేతి వాటంతో నేర్చుకునేటటువంటిది, మా తెలివితేటలతో నేర్చుకునేటటువంటిది కాబట్టి చదువుకు మా డ్రైవర్కు మా డ్రైవింగ్కు మీరు అనుసంధానం చేయొద్దండి, మా తెలివితేటలతో నడుచుకుంటున్నామని గత కాలంలో కేసులు వేసాం. ఇప్పటి వరకు ఇది వచ్చిన తర్వాత చాలా ఆనందం ఇవాళ మీ సభలో ఇక్కడ ఏబిఎన్లో కలవడం కూడా. ఎస్ రెడ్డిశ్యామ్ గారు, అయితే సిద్ధార్థ్ గారు అంటున్నారు గూగుల్ ఉంది కదా, గూగుల్ చూసుకుని వెళ్లే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అంటున్నారు. గాంధీ గారు చెప్పినట్లు మన దేశంలో ఇంకా 63% లిటరసీ ఉంది, 39% ఇల్లిటరసీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి, చాలా మందికి వాళ్ళకి గూగుల్ చూసుకునే పరిస్థితి కూడా లేదు. అంటే అది దాని మీద కూడా అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరేం చెప్తారు? ముందుగా ఏబిఎన్ వాళ్ళకి మరియు పెద్దలైన గాంధీ గారికి, మిత్రుడు సిద్ధార్థ గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన డ్రైవర్ల కోసం మీరు ఒక వేదికని అమర్చారు. సో ఇందులో మేము కూడా మాకు తోచిన విధంగా మాకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి దాని కొరకు కూడా మేము చెప్తాము. ముందుగా మీరు సబ్జెక్ట్ వచ్చేసి విద్యా అర్హత కొరకు చెప్పారు. సో గాంధీ గారు అన్నట్టు అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉన్నది ఇప్పుడు మన దగ్గర, 60% అంటున్నారు. కానీ అందులో కూడా ఎంతమంది అవకతవకలు ఎన్నో ఉంటాయి. అయితే ముందుగా మన ప్రభుత్వాలు ఏంటంటే అక్షరాస్యతని 100% చేయాలి ఫస్ట్. చేసిన తర్వాత ఇటువంటి ఏవైనా సరే నిబంధనలు తెచ్చినా పర్లేదు. కానీ ఇప్పుడు అక్షరాస్యత శాతం తక్కువనేది కాబట్టి వేరే నిరుద్యోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఎవరికి కూడా వేరే అవకాశాలు లేవు. ఇప్పుడు ఊళ్ళలో పంటలు లేవు, ఇక్కడ చదువు లేదు, ఎక్కడైనా ఉద్యోగాలకు వెళ్తే అక్కడ ఉద్యోగాలు రావు. ఒక్క డ్రైవింగ్ ఉద్యోగం మాత్రమే ఉంది ఇక్కడ. అయితే చాలామంది సొంతంగా డ్రైవింగ్ నేర్చుకొని ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కావాలంటే లైసెన్స్ కావాలా? లైసెన్స్ ఉంటేనే ఎక్కడైనా డ్రైవింగ్కి వెళ్ళగలుగుతారు. సో ఈ లైసెన్స్ ఫ్రీ చేయడం అనేది చాలా సంతోషకరమైన
విషయమేది. కాకపోతే ఎంవీ యాక్ట్లో ఏదైతే నిబంధనలు కూడా ఇంకా వేరేవి ఉన్నాయి, ఇదొక్కటే కాదు, వాటన్నిటినీ కూడా ఇలాంటి కొన్ని సవరణలు చేస్తే బాగుంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్డు పైన రోడ్లు బాగాలేవు, సిగ్నల్ సిస్టమ్ బాగాలేదు, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి డ్రైవర్కి. ముందుగా అవన్నిటిని కూడా క్లియర్ చేసి అక్షరాస్యతను పెంచి 100% చేసిన తర్వాత నిబంధనలు పెట్టొచ్చు సవరించవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇంకొక లే, అవి సవరించాలంటే ముందు అక్షరాస్యత 100% ఉండాలి. దాని తర్వాత మీరు 8th class కదా 10th class కూడా పెట్టవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అక్షరాస్యత అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నిబంధనని తొలగించడం వరకు మంచిది. సో ఇదే విధంగా ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఉన్నది. ఇప్పుడు కొన్ని విషయాలలో చెప్పాలంటే ఏదో ప్రజల మీద సానుభూతితో వీళ్ళు తగ్గించట్లేదు. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఒక్క మాట, ఒక ఓలా ఊబర్ అనే సంస్థలకి బానిసలుగా మార్చేందుకు మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నారు అనేసి మనం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మేము టాక్సీ వెహికల్స్ నడుపుతున్నాం, ఎల్లో ప్లేట్ వేస్తున్నాం, దానికి ఎన్నో ట్యాక్సులు కడుతున్నాం, ఇన్సూరెన్సులు కడుతున్నాం, కానీ ఈరోజు వాళ్ళ కొరకు నిబంధనలను తొలగించి ఈవెన్ బైక్ 2-వీలర్ కూడా వైట్ ప్లేట్లో నడుస్తున్నది, కార్కి కూడా వైట్ ప్లేట్లే నడుస్తున్నాయి. అలాంటప్పుడు ఈ ఎల్లో ప్లేట్ విధానాన్ని కూడా తొలగించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని వైట్ ప్లేట్ నడిచినప్పుడు ఎల్లో ప్లేట్ అవసరం లేదు. ఇంకొకటి, మాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఒకటి అడిషనల్గా ప్రొఫెషనల్ లైసెన్స్ అని చెప్పేసి ఇచ్చారు, అది కూడా అవసరం లేదనేసి తొలగించారు. ఇవన్నీ కూడా ప్రజలు మీకు వైట్ ప్లేట్ కి ఎల్లో ఏంటి మీకున్న ఇబ్బంది ఏంటి ఎల్లో ప్లేట్ ఉంటే? ఆ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఎల్లో ప్లేట్ కి అయితే ట్యాక్సులు ఎక్కువ. ఓకే, సో ట్యాక్స్ పరంగా అయితే ఎల్లో ట్యాక్స్ పరంగా ఎక్కువ, ఇన్సూరెన్స్ పరంగా కూడా ఎక్కువే. ఓకే, నిబంధనలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు వైట్ ప్లేట్ కి అయితే అసలు నిబంధనలు అంత పెద్దగా లేవు, ఇన్సూరెన్స్ కూడా చాలా తక్కువ, చాలా డిఫరెన్స్ వస్తుంది, వేలలో డిఫరెన్స్ వస్తుంది. మరి వాళ్ళు వైట్ ప్లేట్ వెహికల్ నడిపించుకునేటప్పుడు మరి మా టాక్సీ ప్లేట్ ఎందుకండి అనవసరంగా ఇన్ని డబ్బులు మేము ఎందుకు కట్టాలి? అది నా ఒక వాదన. అవి కూడా తొలగిస్తే ఇంకా బాగుంటుంది. ఇలా మీరు ఏదైతే నిరక్షరాస్యత ఉన్నది అని చెప్పేసి తొలగించారో దాంతోపాటు టాక్సీ ప్లేట్ని కూడా తొలగించండి. ఇంకొక విధానాన్ని కూడా, ఇప్పుడు ఓలా ఊబర్ కంపెనీలలో ఎంతో దోపిడీ, శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రైవర్లందరూ కూడా నిరక్షరాస్యతలో ఉన్న డ్రైవర్లకు ఏం తెలియక శ్రమ దోపిడీకి గురవుతున్నారు మెయిన్గా. ఓలా ఊబర్ గురించి మాట్లాడుకుందాం. గాంధీ గారు, ఇప్పుడు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే చదువుకున్న వాళ్ళు అన్ని తెలిసిన వాళ్లే రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నారు. సో ఈ చదువు లేకుండా లైసెన్స్లు ఎవరికి పడితే వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి అన్న వాదన కూడా వినిపిస్తోంది, ఏం చెప్తారు? ఇక్కడ రవాణా లైసెన్స్ కావాలి అంటే స్కిల్డ్ ట్రైనింగ్ కావాలి. అంటే ఆ వ్యక్తి ఎవరైతే రవాణా లైసెన్స్ కావాలని కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి 20 సంవత్సరాలు నిండి ఉండాలి ఒక అర్హత. లైట్ లైసెన్స్ మీద 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలనేది 2వ అర్హత. మూడోది, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 4 రోజుల పాటు ఈ రవాణా వాహనాన్ని నడపటానికి మెళకువలు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ట్రైనింగ్, సైనేజెస్ మీద నేర్పినట్టుగా వాళ్ళు నేను నేర్చుకుని ఆ 30 రోజుల యొక్క ట్రైనింగు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నట్టుగా వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయటం, తర్వాత రవాణా అధికారి యొక్క సమక్షంలో డ్రైవింగ్ చేసి వాహనాన్ని తనలో ఆ స్కిల్స్ ఉన్నాయి, ఆ మెళకువలు ఉన్నాయని పరీక్ష హాజరయ్యి అప్పుడు లైసెన్స్ పొందటం. సో నేను ఈ సందర్భంగా చేసే సూచన ఏంటంటే ప్రభుత్వానికి, ఇప్పుడు లైసెన్సు రవాణా లైసెన్సు 3 ఏళ్లకి రెన్యువల్ ఉంది, రవాణేతర లైసెన్స్ అయితే 20 సంవత్సరాల దాకా ఉన్నది, రవాణా లైసెన్స్ 3 ఏళ్లకి. సో ప్రతి 3 ఏళ్లకి రెన్యువల్ చేసేటప్పుడు కనీసం 3 రోజులు 2 రోజులు పునశ్చరణ తరగతులు ఖచ్చితంగా అమలు చేసినప్పుడు ఈ కాలంలో వచ్చినటువంటి మార్పులు, అంటే టెక్నాలజీలో ఉన్నటువంటి వచ్చిన మార్పులు, రోడ్డు సైనేజెస్లో వచ్చిన మార్పులు, డ్రైవింగ్ స్కిల్స్లో వచ్చిన మార్పులు వాళ్ళకి పరిచయం ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలంలో ఈ యాంటీ స్కిడ్ ABS బ్రేకింగ్ సిస్టమ్ లేదు,
ఇప్పుడు ఖచ్చితంగా యాంటీ స్కిడ్ బ్రేకింగ్ మ్యాండేటరీ అయింది. అలాంటి వాహనం బ్రేక్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదు ఇప్పుడు స్పీడ్ పెంచారు, కార్లకైతే 120 కిలోమీటర్లు, ఎక్స్ప్రెస్ హైవే మీద ట్యాక్సీ అయితే 100 కిలోమీటర్లు. స్పీడ్ పెంచడానికి అనుకుండా రోడ్లు తీర్చిదిద్దారు, వాహనాన్ని కూడాను 140-160 కిలోమీటర్లకు స్పీడ్గా వెళ్ళే విధంగా బండి యొక్క టెక్నాలజీ కూడా పెరిగింది. మరి డ్రైవర్ యొక్క టెక్నాలజీ కూడా పెరగాలి కదా, అంటే అతని యొక్క మానవ వనరులను కూడా పెంచాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల కోసం 3 సంవత్సరాలకోసారి రెన్యువల్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒకరోజైనా కనీసం అతగాడు ఈ ఇంప్రూవ్డ్ టెక్నిక్స్ మీద శిక్షణ పొందేటట్టుగా చేయాలి. అది చేసినప్పుడు లాంటిది పెడితే మంచిది అన్నారు. సర్టిఫికెట్ ఓకే, ఖచ్చితంగా ఐడెంటిఫైడ్ సెక్టార్స్లో ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ పొంది సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు ఈ రోజున 8వ తరగతి అవసరం లేదు అని తీసుకురాబోతున్న నిబంధనకి అది సూట్ అవుతుంది. సో సిద్ధార్థ్ గారు, మీరు జనాల్ని ఎలా ఒప్పించగలుగుతున్నారు, ఏం చెప్తారు జనాలకి అంటే, విద్యార్హత లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి డ్రైవర్ని రోడ్డు మీదకి వదులుతున్నారు, సో మీరు జనాల్ని ఎలా ఒప్పిద్దామని అనుకుంటున్నారు? జనాల్ని ఎలా ఒప్పిద్దామంటే అమ్మా, నాకు 2007లో లైసెన్స్ వచ్చింది. నా లైసెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి గుర్తులు నేర్పలే, డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో నేర్చుకున్నాం అనుకుంటున్నాం. బహుశా నేను ఎప్పటి నుంచో డ్రైవింగ్ చేస్తున్నా, లైసెన్స్ అప్లై చేసినప్పుడు నా అక్కడ ఉన్న గుర్తులు కానీ ఏం నేర్పలే. గతకుముందే నేను నేర్చుకున్నా, కానీ అడిగే అర్హత వాళ్ళకు ఉంది. ఫస్ట్ వాళ్ళు నన్ను అడగాలి. ఇవేమి అడగకుండా వాళ్ళు ఇమ్మీడియట్లీ లైసెన్స్ తీసుకొచ్చారు, అతను లైసెన్స్ వచ్చే విధంగా నాకు చేశారు. మరి అది అలాంటిది, ఇలాంటి స్కూల్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లో చేసుకుని ఈ స్కూల్స్లో మంచి ట్రైనింగ్ ఇస్తూ మా వాళ్ళ మా డ్రైవర్ కుటుంబీకులందరికీ, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువురానటువంటి మా డ్రైవర్లందరికీ కూడా అవగాహన సదస్సు పెట్టి 15 రోజులు 20 రోజులు ఎలా నడుచుకోవాలనే విధానంలో ఇవాళ చేతిలో పట్టుకొని ఒక ఆండ్రాయిడ్ ఫోన్లు పట్టుకొని ఇమ్మీడియట్లీ మన దగ్గరికి కారు పిలిపించుకునే రోజులు వచ్చాయి, యాప్లు వచ్చి పిలిపించే రోజులు. అలాంటిది గూగుల్ అనే యాప్ ఉంది కాబట్టి దాని త్రూలో ఎక్కడికైనా త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికైనా పోగలుగుతున్నాం. అలాంటిది ఇలాంటి యాప్లు వచ్చినప్పుడు వాళ్ళు వాయిస్ పెట్టినా కూడా వాళ్ళ అడ్రస్కు మనకు మ్యాప్ చూపించేస్తుంది. అలాంటప్పుడు మాకు బహుశా మాకు చదువు లేకున్నా కూడా మేము డ్రైవర్గా వాళ్ళ ప్రాంతానికి చేరుకోగలుగుతామని పబ్లిక్ కూడా ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా నమ్మకం పెట్టుకోవాలి అని పెట్టుకోవాలి. 100% ఇప్పుడు అలాగే ఉంది. సో మీరు తెలంగాణ టాక్సీ డ్రైవర్స్ సంరక్షణ సమితి ప్రెసిడెంట్ గా ఉన్నారు, మీరు మీ డ్రైవర్స్ కి ఏం సూచన చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు సూచనలు చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ లైసెన్స్ తీసుకునేటప్పుడు అక్కడ పరీక్షలు వెళ్తారు, వెళ్ళిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ట్రయల్ అయిన తర్వాతనే ఇస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈరోజు ఆర్టీఓలో. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కంపల్సరీ ట్రయల్ వెళ్ళాలి, వెళ్ళిన తర్వాతనే ఇస్తారు. అక్కడంతా ట్రైనింగ్ అయిన తర్వాతనే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. ఒకటి, రెండోది ఏంటంటే డ్రైవింగ్లో పర్ఫెక్ట్ ఉన్నప్పుడే వాళ్ళకు ప్రొఫెషనల్ లైసెన్స్ కూడా వస్తుంది. ఈరోజు టాక్సీ డ్రైవర్లు అంటే ప్రొఫెషనల్ లైసెన్స్తో పాటు ఉన్నారు, సో వాళ్ళకు గుర్తులు ఇవన్నీ కూడా తెలుసు ఆల్రెడీ. ఈరోజు ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చదువుకుంటున్నారు. ఆ మాత్రము చదువు అందరికీ వస్తున్నది. ఇప్పుడు వాళ్ళ పేర్లు రాయడం కానీ పేర్లు చదవడం కానీ ప్రతి డ్రైవర్కు వచ్చు. ఏం చదువుకోని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల ద్వారా ఆ మాత్రం చదువుకుంటున్నారు, దాంట్లో నో డౌట్. ప్రవర్తన విషయంలో కూడా డ్రైవర్స్ చాలా కరెక్ట్గా ఉంటారు. అయితే ఏదో కొంతమంది ఒకరిద్దరు వల్ల అందరు డ్రైవర్లని అనడం కూడా అది తప్పు. ఇప్పుడు ప్రతి దాంట్లో ఉన్నారు, ఎంత ప్రొఫెషనల్స్. ఇప్పుడు పెద్ద వాళ్ళని కూడా చూస్తున్నాం, మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అందులో కూడా ఉన్నారు. కొన్ని బియ్యంలో మెరుగలు వచ్చినట్టుగా కొంచెం మంది ఉంటారు, కానీ డ్రైవర్లలో తప్పు అనేది ఏం లేదు. పర్ఫెక్ట్ డ్రైవర్స్ ఉన్నారు, మీకు దేశం మొత్తం కూడా తింపుకొని వస్తారు డ్రైవర్స్. మొత్తం వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు, సిద్ధార్థ్ గారు, గాంధీ గారు చక్కటి సూచనలు చేశారు, అంటే యాక్ట్ వస్తే ఎలా మెలగాలి అనే దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.